వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చాస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్న ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అంతా కూడా ఒక సంబరంగా సాగింది. తెలుగులో అల్లూరి సీతారామరాజుని తెలుగు భాషలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ ఆయన కీర్తించిన విధానం ఒక రకంగా అందరినీ చాలా ఆకర్షించింది అని చెప్పాలి. భీమవరానికి తరలి వచ్చిన జనంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన అల్లూరిని మనం గుర్తు చేసుకునే విధంగా, అల్లూరిని యావత్ దేశం కీర్తించే విధంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగింది. అల్లూరి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ తాను వంగి మరీ పాదాభివందనం చేసిన ఆ తీరు కూడా మోదీ పట్ల, మోదీ జాతి పట్ల లేదంటే దేశం పట్ల, ఇలాంటి నాయకుల కుటుంబాల పట్ల తన ప్రేమను ఒక రకంగా చాటింది. అయితే ఇదంతా ఓకే, రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాజకీయం పరిస్థితి ఏంటి, నిన్న జరిగిన ఆ సభ వేదిక మీద ఏమైపోయారు మన అనేక మంది నాయకులు, రాజకీయాలకు అతీతంగా అక్కడ అందరూ ఎందుకు కనబడలేకపోయారు? అది కాంగ్రెస్లో ఉన్న నాయకులైతేనేమి, టీడీపీలో ఉన్న నాయకులైతేనేమి, లెఫ్ట్ పార్టీల నాయకులైతేనేమి, ఎవరైనా సరే నాయకులుగా నాయకులు లేదంటే మహోన్నతమైన అనేక మంది ఆ సభా వేదిక ముందు వరుసలో అయినా, కనీసం ఆ సభా వేదిక మీద అయినా, కనీసం ఆ సభ ముందు వరుసలో అయినా సరే లేకుండా ఎందుకు పోయారు? అంటే ఎవరి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? అంటే ఎవరికి ఎవరు కనబడాలి అనుకుంటే వాళ్లే కనబడాలా? తనకి నచ్చని వాళ్ళు కనబడకూడదు అంటే ఎలాంటి గొప్ప కార్యక్రమాలైనా కనబడకుండానే మనం జరుపుకోవాలా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నిన్న మోడీ ప్రసంగ తీరు మాత్రం చాలా ఆకర్షితులు అయ్యారు, కానీ ఇక్కడ మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం, కనీసం ఇలాంటి సందర్భంలో మన తెలుగువాడి గొప్పతనాన్ని కీర్తించే విషయంలో కూడా మరీ పదం పదం వెతుక్కొని మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో ఒక రకమైన వైరల్ అవుతోంది. సరే, అది అంత పెద్ద విషయం కాకపోయినా ప్రధాని మోడీ మాత్రం కనీసం పేపర్ కూడా చూడకుండా తెలుగులో తన తెలుగులో మాట్లాడడం, హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించడం మాత్రం అనేక మందిని ఆకట్టుకుంది అని చెప్పాలి. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు. పెద్దిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం రవికిరణ్ గారు. రైట్ అండి. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. రైట్, ఇంకా టీడీపీ నాయకులు జాయిన్ అవ్వలేదు. అలాగే వైసీపీ అండ్ టీడీపీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రవికిరణ్ గారు, మీ జిల్లాలోనే మీరు కూడా అక్కడే ఉండుంటారు. నిన్న ప్రధాని మోడీ కార్యక్రమం చాలా అంటే ఒక రకంగా కన్నుల పండుగ జరిగింది. అది కూడా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిలో భాగంగా. ఏంటి మరి, కానీ రాజకీయంగా చూస్తే, రాష్ట్రానికి జరిగింది ఏదన్నా చూస్తే, ఏమైనా మనం అల్లూరి సీతారామరాజు విగ్రహం తప్ప ఇంకేదైనా పొందగలిగామా? లక్ష్మి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి మా టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మన్యం వీరుడు, అందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి, అదే కాకుండా రంపా తిరుగుబాటు యొక్క శత జయంతి ఉత్సవం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం, మార్చి 12, 2021 నుంచి తీసుకున్న కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాల స్వతంత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర సమర యోధులను అందరినీ గుర్తు చేసుకుంటాం, వారి కుటుంబీకులతో మమేకం అవటం, తద్వారా ప్రజల్లో జాతీయ భావాన్ని, అలాగే ఆనాటి యుగ పురుషులు వీర మరణం పొందినటువంటి పెద్దలు, స్వతంత్ర సమర యోధులు అందరినీ గుర్తు చేసుకుంటాం. తద్వారా ఈ భారతదేశం ఐక్యంగా సమగ్రంగా ఒక తాటి మీద నడిచే విధంగా అలనాటి పురుషుల యొక్క, లేదా అనేకమైన వ్యక్తుల యొక్క వీర బలిదానాలను గుర్తు చేసుకుంటూ సాగే కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గ్రామ గంటం దొర యొక్క మనవండి కలవటం గాని, లేకపోతే అల్లూరి సీతారామరాజు యొక్క అన్న కొడుకుని కలవటం గాని, లేకపోతే కృష్ణభారతి గారు, కృష్ణమూర్తి స్వతంత్ర సమర యోధులు కృష్ణమూర్తి గారి కూతురుని కలవటం గాని, ఇలాగా ఒక సుహృద్భావ వాతావరణంలో కన్నుల పండుగగా అందరి మద్దతు ప్రజలందరూ తండోపతండాలుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలొచ్చారు. మన ఏదైతే ప్రజలందరూ ఆ యొక్క గ్రామాలే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కదిలొచ్చి ఎంతో స్ఫూర్తిని, దేశం పట్ల ప్రేమని, ఆ స్వాతంత్ర సమర యోధుల పట్ల వాళ్ళ కమిట్మెంట్ ని ప్రజలందరూ చాటుకున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం. దానిలో రాజకీయాలకి ఎటువంటి ప్రస్తావన లేదు.
సో మోడీ గారి ప్రసంగం కానీ లేకపోతే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం కానీ ఎక్కడ రాజకీయ అంశాలను ఎక్కడా టచ్ చేయలేదు. అందుకని ఆద్యంతం గిరిజనుల యొక్క హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటం త్యాగం దాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ గిరిజనులకు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అందరినీ ఈ యొక్క దేశ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ఆ యొక్క వీరుల యొక్క అదే విధంగా సాగింది. ఇందులో రాజకీయాలకి తావు లేదు కదా, కానీ ఏరి మన అనుభవం ఉన్న సీనియర్ నాయకులు, రాష్ట్రాల కోసం రాష్ట్రం కోసం పనిచేసిన నాయకులు, లేదంటే అది పార్టీల పరంగానే కాదు ఇంకా అందరూ ఉండొచ్చు, కానీ ఏది ఆ సభ అంతా సభలో పలచగా లేరా, సభా వేదిక మీద పలచగా లేరా? ఇంకా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఇలాగే ఉంటుందా? నాకు తెలిసి ఇలాగే జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో భగవాన్ బిర్సా ముండా గారి విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే రాంచీలో చేసిన కార్యక్రమాలు కావచ్చు, పల్సగా కాదు ఈ రకంగానే. అప్పుడు అందరూ ఆహ్వానితులే, ప్రజలందరూ ఆహ్వానితులే, అంటే పల్సగా అంటే మీ ఉద్దేశం ఏంటి? నాకు సభా వేదిక మీద పలచగా అంటున్నా, ప్రజలు పలచగా అన్నట్లు, ప్రజలు భారీగా వచ్చారు, సూపర్ సక్సెస్ సభా వేదిక మీద ప్రసంగం చాలా ఆకర్షించింది, అదంతా కాదు. సభా వేదిక మీద మన రాష్ట్రానికి సంబంధించిన మన నాయకులు లేరు, కనీసం అక్కడ స్థానిక ఎంపీ లేరు. ఎవరు స్థానిక ఎంపీ గురించి మాట్లాడుతున్నారా? స్థానిక ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు వారికి, మరి వారికి వారి యొక్క పార్టీ యొక్క అధ్యక్షులకి ఏదో గొడవ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, ఆ పంచాయతీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మొన్న 3వ తారీఖు కూడా వారిని బయలుదేరారు, నేను వస్తున్నా అని చెప్పి ట్రైన్ ఎక్కారు, నరసాపురం ఎక్స్ప్రెస్ కూడా ఎక్కారు. ఎక్కిన ఆయన మధ్యలో దిగిపోతూ వీడియో కూడా రిలీజ్ చేశారు, నా అభిమానులు ఇబ్బంది పెడుతున్నారు, నా ఆత్మీయులను ఇబ్బంది పెడుతున్నారు, వారి యొక్క శ్రేయస్సు చూసి నేను దిగిపోతున్నాను, నేను వెళ్ళట్లేదు అన్నారు. సో అలాగా అది వారికి వారి అధ్యక్షుడికి మధ్య జరుగుతున్నటువంటి రభసు తప్పితే ఇది ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో కావాలని చెప్పడం, లేకపోతే ఆ కేంద్ర ప్రభుత్వం ఏదో దీని మీద ఇన్వాల్వ్ అవటం కాదు. ఆ రకంగా మనం చూడటానికి అవసరం లేదు. ఇది ఈ కార్యక్రమం అందరూ ఆహ్వానితులే, ప్రజలందరూ ఆహ్వానితులే, అంతేగాని ప్రజలందరూ ఆహ్వానితులు. కానీ కనీసం కొంత పెద్దవాళ్ళు ఉంటారు, ఒక ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేసే కార్యక్రమం కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క గుండె చప్పుడు నిజానికి, ఎందుకంటే త్యాగధనులను స్మరించుకోవడానికి అందరూ ఒక వేదికలు, ఇలాంటి వేదికల మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. కనీసం పిలిచినట్టుగానే పిలిచి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని అవమానపరిచారు లాంటివి కూడా వింటున్నాము అంటే, అంటే ఇది బీజేపీ తప్పిదం అని నేను అనడం లేదు, ఇది బీజేపీది ఇందులో పాత్ర ఉందని కూడా నేను అనడం లేదు, కానీ ఇక్కడ ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా, కనీసం సభా వేదిక మీద ఇలా స్థానిక ఇదంతా చేస్తుంటే మోడీ గారు గమనించకుండా ఉంటారంటారా? మీరు రోజా గారేమో సెల్ఫీలు దిగుతూ సభని అంత పెద్ద, అంటే సభని సెల్ఫీలు దిగడం తప్పని అనడం లేదు, కానీ మామూలుగా ఫోటోలు ఫొటోస్ కెమెరాలు అన్ని పనిచేస్తూ ఉంటాయి అక్కడ, అయినా సెల్ఫీలు దిగుతున్నారు. రోజా గారు సెల్ఫీలు దిగారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు స్టేజ్ మీద, ఆ పేరు ఎవరు నాకు తెలియదు, ఆయన కూడా సెల్ఫీ దిగారు. ఫస్ట్ ఆయన దిగారు, తర్వాత రోజా గారు దిగారు. నేనదే అచ్చెన్నాయుడు గారి అంశంలో పొరపాటు అయితే జరిగింది, ఎందుకంటే కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేశారు, అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా ప్రోటోకాల్లో వాళ్ళది ఉందని చెప్పారు, అలాగే జిల్లా కలెక్టర్ గారేమో దాన్ని కాసేపు పెట్టామని కాసేపు పెట్టలేదని ఆ తర్వాత ఫోన్ ఎత్తపోటు ఇటువంటి జరిగింది. అందుకే కిషన్ రెడ్డి గారు కూడా బేషరతుగా క్షమాపణలు కూడా తెలియజెప్పారు, ఎందుకంటే అక్కడ కొంత పొరపాటు జరిగింది, ఆయన నొచ్చుకుని ఉంటే నన్ను క్షమించండి అని కూడా ఆయన చెప్పారు, ఎందుకంటే తప్పైతే జరిగింది. అది కేంద్ర కార్యాలయం పేపర్లో కూడా పొద్దున్న చూసిన దాన్ని బట్టి కూడా ఎలా ఉందంటే కేంద్ర కార్యాలయం అనేక మార్లు చెప్తున్నా జిల్లా కలెక్టర్ గారు మాత్రం నాకు జాబితాలు లేదంటూ తప్పించుకుంటూ, ఆయన కలెక్టర్ గారు కూడా పై సిఎస్ ని ఎవరన్నా అడగచ్చు కదా, అడిగి ప్రధాని పర్యటనలో ప్రధాని కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందో అదైతే సక్సెస్ఫుల్ గా చేయగలిగింది, రైట్? అంటే ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా, కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ అయినా సరే, ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్ అండి, ఏ స్టేట్ అయినా సరే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఆ యొక్క మ్యాన్ పవర్ ఉంటది, లా అండ్ ఆర్డర్ పోలీసులు గాని వ్యవస్థ మొత్తం నడిపించేదాళ్ళు, పర్యవేక్షించేది కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఇద్దరు ముగ్గురు అధికారులు 10 అధికారులు వచ్చినా ఏ రాష్ట్రం అయినా సరే, అది ఎక్కువ ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కావాలని చెప్పి కొన్ని చేసేటట్టయితే ఆ తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, ఆ ఎంక్వైరీలో తేలితే దాని ప్రకారం చర్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ
రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కంప్లైంట్ చేశారు, వారి స్థానిక ఎంపీ గారు లేకపోవడం కూడా సభ హక్కులు ఉల్లంఘన కింద వస్తాయి. ఆ రకంగా చర్యలు ఏం తీసుకోబోతున్నారు, లేదా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇది మీద ఎంక్వైరీ ఆదేశిస్తారా, ఇటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వేచి చూడాలి. ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, లేదా స్పీకర్ గారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. అవును, రైట్. సరే, ఇక్కడ వరకు ఇది అనుకుందామండి. చిరంజీవి గారిని పిలిచారు, సరే గోదావరి జిల్లా వ్యక్తనో లేదంటే చిరంజీవి గోదావరి జిల్లాలో ముఖ్యంగా అంటే ఒక సామాజిక వర్గానికి ఆయనకు అంటగట్టడం నా ఉద్దేశం కాదు, కానీ కాపులు అత్యధికంగా ఉన్న గోదావరి జిల్లాలో ఒక రకంగా చిరంజీవి గారి ఫేస్తో వెళితే డెఫినెట్గా అది సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ విధంగా తీసుకున్నారా, లేదంటే ఆయన మాజీ పర్యాటక మంత్రిగా తీసుకున్నారా, ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారిని మొదట పిలవలేదు, తర్వాత పిలిచారు కానీ ఆయన రాలేదు, అయినా మోడీ గారిని ఆహ్వానించారు గౌరవంగా, మేమంతా ఒక్కటే ఆయన ఎందుకు రాలేదని మీ వాళ్లే అన్నారు, సరే చిరంజీవి గారు వచ్చారు, ఎక్కడ ప్రధాని నోటి వెంట చిరంజీవి గారి పేరు ఎందుకు రాలేదు? ఇది పెద్దాని మీద కోరుకుడి మీద ఈకలు లాగటం తప్పితే ఏముందండి. ఇప్పుడు స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు ఏమీ తీసుకోలేదు కదా. ముఖ్యమంత్రి గారి పేరు తీసుకున్నారు, అసలు కిషన్ రెడ్డి గారి పేరు కూడా తీసుకోలేదు. ఆ రకంగా చూస్తే